హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ నేను మీ రాజ్ కుమార్ ఈరోజు నేను మీ ముందుకు మరొక కొత్త టాపిక్తో వచ్చానండి అదేంటంటే మీరు గనక ఏదైనా స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు చేయాలి అని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తల్లో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అతి ముఖ్యమైన జాగ్రత్త అదేంటంటే మీరు కొనుక్కోవాలనుకునే స్థలము ప్రభుత్వపు నిషేధపు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి మీరు కొనుగోలు చేయవలసిన స్థలం ఒక సర్వే నంబర్కు సంబంధించి ఉంటుంది కదా మీరు ఆ స్థలం ఏ సర్వే నెంబర్కు చెందిందో తెలుసుకోవాలి ఆ సర్వే నెంబర్ ప్రభుత్వ నిషేధ జాబితాలో అంటే ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి మీరు జస్ట్ ఐజిఆర్ఎస్ ఏపీని టైప్ చేస్తే మీకు ఈ లింక్ కనబడుతుందండి ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖకు సంబంధించిన సైట్లోకి మీరు వస్తారండి ఇక్కడ మీరు కొంచెం కనుక కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రాహిబిటెడ్ ప్రాపర్టీస్ వచ్చి అనేది మీకు ఉంది మీరు ఈ పేజీకి వచ్చిన తర్వాత నేను జస్ట్ మీకు ఒక శాంపుల్ చూపిస్తున్నానండి ఇక నేను డిస్ట్రిక్ట్ వచ్చేసి ప్రకాశం సెలెక్ట్ చేస్తున్నాను మండల్ వచ్చేసి గిద్దలూరు సెలెక్ట్ చేస్తున్నాను విలేజ్ వచ్చేసి గిద్దలూరు సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ గిద్దలూరు మండలం ఈ గిద్దలూరు విలేజ్కి సంబంధించి నాకు మొత్తం నిషేధ జాబితా కావాలి కాబట్టి నేను జస్ట్ స్టార్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారా దీనికి సంబంధించి ఇన్ని సర్వే నంబర్లు అనేది నిషేధపు జాబితాలో ఉంచడం జరిగింది నిషేధపు జాబితాలో గవర్నమెంట్ ల్యాండ్స్ అండి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉండొచ్చు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉండొచ్చు అలాగే వర్క్ ఫోర్డ్కి సంబంధించిన భూ భూములు ఉండొచ్చు అవన్నీ కూడా నిషేధపు జాబితాలో ఉంచడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్తగా లేఅవుట్స్ వేసి వాటికి పర్మిషన్స్ రాక అవి కూడా నిషేధ జాబితాలో ఉంచడం జరుగుతూ ఉంటుంది సో మీరు కొనాల్సిన స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఇందులో కనుక ఉంటే అది రిజిస్ట్రేషన్ అనేది జరగదనమాట ఎప్పుడు ఇబ్బంది రాదు అని అంటే కనుక మీరు ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు ఆ స్థలంపై ఇంతకు మునిపే ఆల్రెడీ సేల్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే కనుక ఆ స్థలానికి సంబంధించిన సర్వే నెంబరు ఇందులో ఉన్నా కూడా ప్రాబ్లం రాదు అర్థమవుతుందా ఒకవేళ మీరు కొనబోయే స్థలము ఇంతకుముందు ఎటువంటి సేల్ డీడ్ జరగలేదు అనుకో దానికి సంబంధించి అప్పుడు ఆ సర్వే నెంబర్ కనుక ఇందులో ఉంటే అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ సర్వే నెంబర్ వన్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రకాశం వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇక్కడ సర్వే నెంబర్ నైన్ అనేది చూస్తే సివిల్ అండ్ సెషన్ జడ్జ్ బెంగళూరు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది నెక్స్ట్ మీరు చూస్తే ఇంకా నేను ఇలా కిందికి వస్తే ఇక్కడ చూస్తే సర్వే నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అనేది స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఆల్సో ఇంకా ఇక్కడ చూడండి సర్వే నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ఏ అనేది సర్వే నెంబర్ ఇది ది డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది సో ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ అనేటివి జరగవండి రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతాయి ఎప్పుడు మీరు ఆల్రెడీ కొనుక్కున్న స్థలము ఇంతకుముందు కనుక దానిపై ఏదైనా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే అప్పుడు మాత్రం అది ఇక్కడ ఈ సర్వే నంబర్ ఈ రీఛార్జబుల్ జాబితాలో ఉన్నా కూడా అది అనేది రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది ఇబ్బంది లేదనమాట ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వన్ ఫార్టీ అనే సర్వే నెంబర్ ఇక్కడ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ సర్వే నెంబర్ ఈ మెయిన్ సర్వే నెంబర్ కింద ఒక మూడు సబ్ డివిజన్లు ఉన్నాయనుకోండి అంటే వన్ ఫార్టీ వన్ ఏ అనేది ఉంది వన్ ఫార్టీ వన్ బి ఉంది వన్ ఫార్టీ వన్ సి ఉంది ఇక్కడ మెయిన్ సర్వే నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి అందులో ఉన్న సబ్ డివిజన్స్ కూడా ప్రాహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉన్నట్టే నిషేధపు జాబితాలో ఉన్నట్టే మీరు అనుకోవచ్చు నేను కొనుక్కోవాలనుకున్న స్థలము వన్ ఫార్టీ వన్ ఏకి సంబంధించింది కదా అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కదా అంటే దాని అర్థము నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు కదా అని అనుకుంటున్నారేమో అలా కాదండి మెయిన్ సర్వే నెంబర్ కనుక ఇక్కడ మెన్షన్ చేయడం జరిగితే దాని కింద ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నా అవన్నీ కూడా ప్రాహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉన్నట్టే సో అవన్నీ రిజిస్ట్రేషన్ జరగవు మీరు ఈ నిషేధపు జాబితా అనేది ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే మీరు ఎటువంటి టోకెన్ అడ్వాన్స్ కానీ అగ్రిమెంట్ కానీ రాపించక మునిపే ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు తీర రిజిస్ట్రేషన్ దానికి మీరు కొనుక్కోవాల్సిన స్థలం రిజిస్ట్రేషన్ అవ్వదు అని తెలిస్తే కనుక మీ బాధలు ఇక దేవుడు ఆలకించాల్సిందే వర్ణనాతీతంగా ఉంటాయండి గుర్తుంచుకోండి సో అందుకనే నేను చెప్పేది మీకోసమే చాలామంది బ్రోకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే మిమ్మల్ని హడావిడి పెట్టేసి వెంటనే టోకెన్ అడ్వాన్స్ లాక్కోవడానికి తర్వాత వెంటనే అగ్రిమెంట్ చేపించడానికి చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మీరు కొనుక్కోవాల్సిన స్థలము సం స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఆల్రెడీ ప్రాపర్టీస్ ప్రాపిటేట్ ప్రాపర్టీస్లో ఉందని తెలుసు బట్ తెలిసినా కూడా ఏదో ఒక రకంగా మీ నెత్తిన పెట్టేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు సో గుర్తుంచుకోండి మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టేసుకొని ఒక చిన్న స్థలం కొనుక్కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది సో మీరు కష్టపడిన ప్రతి రూపాయికి ఫలితం రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి సో ఇటువంటి ప్రాపర్టీస్లో ప్రాపర్టీస్ని మీరు కొనబోయే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే నేను ఇన్నిసార్లు మీకు హెచ్చరిస్తున్నాను వన్స్ మన చేతుల్లోంచి మనీ అవతల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్థలంపై ఏదైనా లిటిగేషన్స్ ఉన్నా అంటే రిజిస్ట్రేషన్ అవ్వదని తెలిసినా తిరిగి మళ్ళీ మన డబ్బు వెనక్కి తీసుకోవడానికి పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ ఇవన్నీ తిరగాల్సి ఉంటుంది సో ఇదంతా ఇబ్బందులు మనము ఫేస్ చేయకూడదని నేను మీకు ముందుగా ఇది అత్యంత మొ ముఖ్యమైన మొదటి జాగ్రత్త అనమాట అందుకనే మీకు ఇన్నిసార్లు నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కొత్తగా లేఅవుట్స్ వేస్తూ ఉంటారు ఆ లేఅవుట్స్ వేసినప్పుడు మనము ఒక ఏదైనా ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటాం మనకు తెలీదు ఆ సర్వే నెంబర్ అనేది ఈ ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉందని ఎందుకంటే ఆ స్థలంపై ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అనేటివి అంతకుముందు జరగలేదు సో అప్పుడు అనేది మనకు మన పేరిట అది రిజిస్ట్రేషన్స్ అనేవి జరగదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి జీపీఏ చేయించుకోవాలని అని అనుకుంటారు జిపిఏ చేయించుకోవడం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ల్యాండ్ ఓనర్ ఉన్నాడు సో బి అనే వ్యక్తి అతని దగ్గర ఒక స్థలం కొనుగోలు చేయాలనుకున్నాడు సో ఈ బి అనే వ్యక్తి ఏమాలోచన చేస్తాడంటే ఈ స్థలంలో నేను ఎటువంటి ఇల్లు అనుకోవడం లేదు ఇది మళ్ళీ నేను సేల్ చేయించుకోవాలి అంటే వేరే వాళ్ళకి అమ్ముకోవాలి అని అనుకుంటున్నాడు సో అప్పుడు ఏమనుకుంటాడంటే ఓకే నేను రిజిస్ట్రేషన్కి అయితే ఎక్కువ అమౌంట్ కట్టాలి కదా సో జీపీఏ చేయించుకుంటే అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకుంటే నేను కొంత అమౌంట్తో నేను ఈ హక్కులు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటాడు సో అప్పుడు ఏంటంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి జీపీఏ ఇస్తాడనమాట అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్ని అంటే సర్వ హక్కులు ఆ బి అనే వ్యక్తికి ఆ స్థలంపై ఉండేటట్టు అతను జీపీ అనేది ఇస్తాడు సో ఈ విషయం ఏంటంటే హక్కులు ఇచ్చినప్పటికీ బి అనే వ్యక్తి పేరు మీదటికి ఆ స్థలం వచ్చినట్టు కాదు అది రిజిస్ట్రేషన్ చేసినట్టు కాదు జస్ట్ హక్కులు మాత్రమే వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే ఆ బి అనే వ్యక్తి ఫైనల్గా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని అనుకున్నాడే అనుకోండి అప్పుడు ఆ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు ఈ రిజిస్ట్రే ఈ నిషేధ జాబితాలో ఉందో లేదో అని అప్పుడు కనుక ఆ సర్వే నెంబర్ ఇందులో ఉంటే కనుక అప్పుడు అనేది రిజిస్ట్రేషన్ అనేది జరగదు సో అర్థమవుతుందా అంటే మీరు కొనబోయే స్థలానికి ఆల్రెడీ సేల్ లీడ్ జరిగి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఈ నిషేధ జాబితాలో ఉన్నా కూడా మీరు కొనబోయే స్థలానికి ఇంతకు మునుపు ఎటువంటి సేల్ లీడ్ రిజిస్ట్రేషన్ జరగకపోతే అప్పుడు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వీలు పడదు దట్స్ ఆల్ ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి ఓకేనండి ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్తో మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నేను ఇంకొక వీడియోలో మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను అంటే లే బాయ్ బాయ్ టేక్ కేర్